చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు యాదాద్రి భువనగిరి జిల్లా వరికొండ మండల కేంద్రంలోని వైటీయూసీ అనుబంధ సంస్థ సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్ సిపిఐ మండల కార్యదర్శి పోలేపాక యాదయ్య సిపిఐ పట్టణ కార్యదర్శి బలికే మొగలయ్య వైటీయూసీ మండల అధ్యక్షులు ఆదిమూలం రమేష్ ప్రధాన కార్యదర్శి కనకబోయిన ఆంజనేయులు ఆటో ఉపాధ్యక్షులు సూరబోయిన నవీన్ ఎస్ఎంసీ చైర్మన్ నానచర్ల వెంకటేశం కార్యవర్గ సభ్యులు సురగోని మస్తగిరి సాయిలు అచ్చయ్య నరేందర్ శ్రీకాంత్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా మరి కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఎందుకంటే 136 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి ప్రపంచ కార్మికులు ఏకం కండి అనే నినాదంతో ఈరోజు మే 1వ తారీఖున మరి మన జిల్లాలో మన మండలంలో మరి ఏఐటీసీ ఆధ్వర్యాన మరి సిపిఐ పార్టీ ఆఫీసు పార్టీ ఆధ్వర్యాన ఈరోజు మేడే ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం ఈ మేడే ఉత్సవాలు ఎందుకంటే మరి ప్రపంచంలో కార్మికులు రోజుకు 18 గంటలు తినాలో రోజుకు మనం 8 గంటలు 9 గంటలు చేసే మాయకు అంటే రోజుకు 18 గంటలు పనిదినాలు చేసుకుంటూ వెట్టి చాకరీ చేసుకొని ఈ బూర్జువా పెత్తందారి వర్గాలు అయినటువంటి ఈ పారిశ్రామికవేత్తలు కార్మికులను దోచుకొని పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా రోజుకు 18 గంటలు విరామం లేకుండా పనిచేసుకొని పనికి తగ్గ వేతనాలు ఇవ్వకుండా అర్ధాకలతోని ఈ కార్మికుల్ని నిత్యం వేధింపులతోని రోజుకు 18 గంటలు పనిచేయాలని చేయించి తన ఇబ్బందులకు గురి చేశాను. మాకు మీ మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులు చాలా ఇబ్బంది గురి చేస్తుంది కావున ఆటో రాష్ట్ర లెవెల్లో ఆటో యూనియన్ ఆర్టీసీ వాళ్ళు కూడా ఆర్టీఓ వాళ్ళు చాలా ఇబ్బంది గురి చేస్తారు కాబట్టి మాకు కూడా ఆటో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరిగినా తక్షణ సాయం 5 లక్షల ఎగ్జిషన్ ఇప్పించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.